చాలా పనులు ఉన్నాయి. అరే రే, ఎవర్రా ఎవర్రా నేను ఇంకా ఇంటికే వెళ్ళను, నన్ను పీజే మావ తిట్టాడు. అక్క ఏటక్క, మొత్తం నువ్వే ఫ్రేమ్ లో వస్తున్నావు, నేను రావాలి ఫ్రేమ్ లో. నన్ను పీజే మావ తిట్టాడు, నేను ఇంటికి వెళ్ళను. ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు కదా? ఎందుకు వచ్చానంటే పీజే మావ నన్ను తిట్టాడు కాబట్టి ఇక్కడన్నా ఎంజాయ్మెంట్ చేయొచ్చు కదా అని ఇక్కడికి వచ్చాను. మనము బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఎంజాయ్మెంట్ మాత్రం మర్చిపోవద్దు బిగులు, అర్థమైందా? మనం ఎంజాయ్ చేద్దాము. ఇంకొకసారి నేను పీజే మావ ఇంటికే వెళ్ళను. ఆ పందికొక్కుని అలానే సోడా బుడ్డి గంటతో కూడా నేను మాట్లాడను. నన్ను అంత మాట అంటారా వీళ్ళు? అనో అనా, యాడుందన్న ఎక్కేది? ఇడుంటది. అనా అనా, నన్ను ఎక్కిస్తావా అనా? తమ్మి, ఏంటి తమ్మి ఇలా వచ్చినావు? మీ ఇంట్లో వాళ్ళేరి? అనా ఎవరు లేరు అనా, ఎవరు లేరు. అందరికి నేను విడాకులు ఇచ్చేసాను, ఎవరు లేరు, నేను ఒక్కనే సోలో. ఏంటిది విడాకులు ఇచ్చినవా? అవునన్నా, నా భాష అలానే ఉంటది. నన్ను ఎక్కిచ్చనా, నన్ను ఎక్కిచ్చు. తమ్ముడు మళ్ళా పైసలు ఉన్నాయా? మరి అనా పైసలు అనా, పైసలు పైసలు లేవనా? మరి పైసలు లేని ఎలా ఎక్కిస్తాను అనుకున్నావు తమ్ముడు? పైసలు కావాలి. అయ్యో, కోపం మీద ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాను, కానీ ఇంట్లో పర్సు మర్చిపోయానే తెచ్చుకోవడము. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా అనా, ఈ ఒక్కసారి నన్ను ఎక్కి, నేను కొద్దిసేపు అయిన తర్వాత వచ్చి నీ పైసలు నీకు ఇచ్చేస్తా. అలా ఉండదు తమ్ముడు, అలా ఉండదు. ఇప్పుడు ఇస్తేనే పైసలు నేను ఎక్కిస్తా, లేకపోతే లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు చాలా పనులు ఉన్నాయి. అయ్యో, ఈ అన్న నన్ను ఎక్కించుకునేటట్లేడే. ఏం చేయాలో అన్న, ఇప్పుడు ఏం చేయాలన్నా నేను? మరి నువ్వేం చేయలేవు తమ్ముడు, నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు చాలా పనులున్నాయి. అరే రే, ఎవర్రా ఎవర్రా వస్తున్నాడు. ఇది ఎక్కడని రావట్లేదే. జల్లి పోవాలి. అమ్మా, ఏం కొట్టాడ్రా అమ్మా బాబాయ్. వామో కాలుస్తున్నాడ్రా బాబాయ్. జల్లి పరిపో. మావా, ఏమైంది మావా? మళ్ళా నీ లోపలికి గ్రేడీ దయ్యం దూరిందా ఏంటి? నన్ను వదిలి. అయ్యయ్యో, అది చూసుకుంటా ఎటెట పోతున్నానే. మావా, నన్ను వదిలి మావా. మావా, నేనేం చేశాను మావా? నిన్ను అమ్మో, ఈ మళ్ళా నీళ్ళలో వచ్చిన. అయ్యో, అమ్మా బాబోయ్, కొట్టేసాడ్రా మావా, కొట్టేసాడ్రా నన్ను. అమ్మా, పరిగెత్తురా, లగెత్తు. ఓ యొక్క, ఇక్కడ ఏదన్నా కార్లు ఏమైనా ఉన్నాయా? బైక్లు ఏమైనా ఉన్నాయా? పొడి సైకిల్ ఏమైనా ఉందా? అయ్యో, ఇక్కడ చూస్తుంటే నాకు ఇక్కడ ఏ బండ్లు కనబడతలేవే. పరిపోండి. ఐరన్ మ్యాన్ మా మొత్తం దయ్యం అయిపోయాడు, అందరిని చంపడానికి వస్తున్నాడు. పరిపోండి, ఇక్కడ ఎవరు ఉండకండి. పరిపోండి. మావా, ఏమైందో చెప్పు మావా, నన్ను ఎందుకు చంపడానికి చూస్తున్నావు నువ్వు? ఓ మై గాడ్. అయ్యయ్యో, ఎక్కడ తప్పించుకోవాలరా నేను? అయ్యయ్యో, నా వల్ల వీళ్ళందరికి ఇబ్బందే. అమ్మ, రాకెట్ లాంచర్ వేస్తున్నాడు. అమ్మా, కొట్టేశాడ్రా బాబాయ్. అయ్యో, నన్ను వదలకుండా ఎలా చంపుదామని చూస్తున్నాడు. ఎంత గాల్ల ఎగిరేనా చూసారా మావా? అయ్యయ్యో, అరే రామా, ఏ బిల్డింగ్ మీద పడుతున్నాయేమో. అమ్మా, అమ్మాయ్యా, పారాషూట్ వచ్చింది. ఏంటో, ఇల్లెక్కుదాం. ఇల్లు. అమ్మా బాబోయ్, మావా, ఏదన్నా ఉంటే మనం మాట్లాడి తెలుసుకుందాం మావా. ఎందుకు బావా నన్ను చంపాలని చూస్తున్నావు నువ్వు? అమ్మా బాబోయ్, మళ్ళా కొట్టాడ్రా బాబోయ్. దిగురా చించానా, లేవురా చించానా, జల్లి. అమ్మా 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 అమ్మాయ్యా.
ఇక్కడెక్కడన్నా దాక్కున్న తనకి ఏదన్నా జాగుందేమో, మనం అయితే జల్లి వెతకాలి, వెతికి దాన్ని అయితే దాక్కుందాం. అమ్మాయి ఇక్కడ దాక్కుంటాను, మావ నాకు తెలిసి నన్ను చూడకుండా వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయిందా. మీరు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పర్మిషన్ లేకుండా ఎవరింట్లో దూరేక చికెన్ బిర్యానీ ఎత్తుకొని తినకండి. చూసారా ఇప్పుడు ఐరన్ మెన్ మావ ఇలా చంపాలని చూస్తున్నాడు. ఇలా ఎంట పడ్డాడు ఏంట్రా బాబు, అయినా ఎంట ఏదైనా కారణం దొరికినా బాగుండేది, కాలేజీ తప్ప వెళ్ళిపోతుండే నేను. అమ్మ కొట్టాడ్రా మావ, అయ్యయ్యో అయ్యయ్యో కష్టపడి ఎక్కానే, మళ్ళా నన్ను కిందికి లూకేసాడు కదరా నాయన, అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఏంట్రా బాబోయ్ అన్లిమిటెడ్ బుల్లెట్స్ ఉన్నట్టున్నాయి కదా, అమ్మమ్మ వయ వయక్క వయక్క. ఏ మావా ఆపు మావా, నాకు భయం వేస్తుంది, పిల్లోని పిల్లోని చంపేస్తావా ఏంటి. అరే కారు కారు కారు, ఏడ కూడా కార్లు లేవేంట్రా, పార్కింగ్ యార్డ్లో కూడా కార్లు లేవేంట్రా బాబాయ్. అమ్మా బిల్డింగ్ మీదకి ఎత్తేసాడ్రా మళ్ళా నన్ను, అంత కష్టపడి అంత దూరం మురుకుతుంటే మళ్ళా లేపి లేపి వెనకకి కుర్త వెనకకి నూకెత్తుండే, వెనకకి కొట్టేస్తుండే నన్ను. మావ మీ అందరికి ముందే తెలుసా, ఐరన్ మ్యాన్ మావ ముందే వచ్చి అందరిని చంపుతాడని, అందుకోసానికి అందరూ లాక్డౌన్ పెట్టుకొని కూర్చున్నారా ఏంటి. అయ్యో ఈ విషయం నాకు తెలియలేదే. అయ్యయ్యో మావా ఏమైంది మావా, నీకు దయ్యం పట్టిందా పిచ్చి పట్టిందా. గ్రాడీ ఏ గ్రాడీ, నువ్వే నా చేసేది ఇదంతా కథ అంతా. అయ్యయ్యో మావ లోపల ఉంది, ఐరన్ మ్యాన్ లోపల ఎవరున్నారా నాయన, నా ఇంట పడ్డారేంట్రా బాబాయ్ మీరు. అయ్యో వదలకుంటే ఎలా కొడుతున్నాడు చూడండి మావ, దొంగ మగపడు. అయ్యి అమ్మా కొట్టేశాడ్రా, మళ్ళా కొట్టాడ్రా. అరే ఎవరా ఎవరా చించారా చించారా, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో రా లెట్స్ గో లెట్స్ గో. వామ్మ వామ్మ వామ్మ, ముంగడ ఏదైనా షాప్ అన్నది దొరికిందనుకో, షాప్ లోపల దూడిపోతా నేను. షాపు షాపు షాపు, ఇదే షాపు దిక్కులేవే. అయ్యయ్యోట కొడుతుంది అమ్మా అమ్మా మావా. నేను ఎక్కడి నుంచి ఎక్కడ పడేసాడ్రా, నాకు మొత్తం ముఖమంతా బయలు కమ్ముతుంది, ఏడొచ్చి పడ్డారా నేను. అవును నా ఆత్మ ఏది, నేను ఏడున్నా, ఎక్కడున్నా నేను మావా, నన్ను ఏం చేసావు మావా, నన్ను ఏం చేసావు మావా, నాకేం కనబడతలేదు. హలో ఎవర్రా మీరంతా, అగో అయ్యా ఇప్పుడు నేను ఆత్మనా, నా బాడీ ఏడుంది, దయ్యం అయిపోయానా నేను. అరే కారు లోపల ఎవరు లేరేంటి మావా, నేను దయ్యం అయిపోయినానా మావా ఇప్పుడు. ఒక్క నిమిషం నాకు ఏదో తేడా కొడుతుంది, అద్దం అడుంది కదా. అయ్యా మావా నేను ఎవరికి కనబడతలేనేంటి మావా, అద్దం ఉంది కదా అద్దం కడపై చూద్దాము. అయ్యా నా ఆకారం ఏది మావా, నా ఆకారం ఏది, నా ఆకారం ఏది అనా, నేను మీకు కనబడుతున్నాను అనా. హలో హలో అన్న కనబడుతున్నానా. ఒరి అమ్మ దయ్యం నాతో మాట్లాడుతుంది పారిపోడు రైడ్ నుంచి. బాంబో నన్ను దయ్యం అంటున్నాడేంటి, ఐరన్ మ్యాన్ మావా నన్ను చంపేశావా నువ్వు, అయ్యో నేను ఎవరికి కనపడతలేనే, అయ్యో 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 ఇప్పుడు ఏం చేయాలరా నేను. అయ్యో అర్జెంటుగా పీజే మావ దగ్గరికి వెళ్ళాలి, పీజే మావ దగ్గరికి వెళ్తే నన్ను మళ్ళీ దయ్యం అనుకుని నన్ను తరిమి కొడతాడేమో. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. జ్యూస్ బాబా దగ్గరికి వెళ్దామా, జ్యూస్ బాబా దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో. జ్యూస్ బాబా దగ్గరికి వెళ్తా, జ్యూస్ బాబా దగ్గరికి. ఐరన్ మ్యాన్ మావా ఎంత పని చేసావు మావా, నన్ను ఎంత పని చేసావు చూడు. అసలు ఐరన్ మ్యాన్ మావాకి అసలు ఏమైంది, అసలు ఎందుకు నన్ను చంపనీకి వచ్చి నన్ను ఎక్కడికో పంపించేసిండు, పంపించేలోపు ఇలా అయిపోయినా నేను, ఇప్పుడు ఏం చెయ్యాలి. జ్యూస్ బాబా నువ్వు ఒక్కనే బాబా నాకు ఉన్నావు ఇప్పుడు హెల్ప్ చేసేది, ఎవరు లేరు నాకు, పీజే మావ కూడా నమ్మడు. అమ్మయ్యా జ్యూస్ బాబా దగ్గరికి వచ్చేసాను మావ, అటు చేసేది వచ్చేసాను. నా వల్ల ఒక కుందేలు చనిపోయిందే, అయ్యయ్యో కుందేలు చనిపోయింది.
సరేలే మన మీద జ్యూస్ బాబులకి వెళ్దాం బాబా బాబా బాబా, నన్ను కాపాడేది నువ్వే బాబా, నన్ను కాపాడేది నువ్వే, నన్ను ఆత్మలాగా మార్చేశాడు ఈ ఐరన్ మ్యాన్ మావా, నన్ను కాపాడు మావా, నన్ను కాపాడు. జ్యూస్ బాబా, జ్యూస్ బాబా, ఈ కొండలలో ఏవేంటి బాబా, ఈ ఆడిపోయినావు బాబా నువ్వు బాబా, నన్ను కాపాడు బాబా, కాపాడు, నేను దయ్యమైపోయాను బాబా, దయ్యమైపోయాను, నా పాత శరీరం నాకు కావాలి బాబా, నన్ను కాపాడు బాబా, బాబా ఏడున్నావు బాబా. అయ్యో అవును, నాకు బాబా చెప్పాడు కదా నువ్వు ఎలాంటి ఆపదలు ఉన్నా గానీ నన్ను 3 సార్లు తలుసుకొని ముందొస్తానని. ఓకే ఓకే తలుసుకుంటాను మావా, మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మావా, ఒకవేళ మీరు చేసినా గానీ వస్తాడేమో మన బాబా, నేనైతే తలుసుకుంటున్నా బాబా. జ్యూస్ బాబా, జ్యూస్ బాబా, జ్యూస్ బాబా, నువ్వు ఎక్కడున్నా గానీ ఇక్కడికి రా బాబా. సించాన్ బాబా, వచ్చినవా వచ్చినవా, యాడను యాడను బాబా యాడను. సించాన్, నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి వేరే దగ్గరికి వెళ్ళాను, చెప్పు ఏంటిది. బాబా నన్ను చూడు బాబా, ఎలా ఉన్నాను, నన్ను ఆత్మహత్య చేసేసాడు బాబా ఈ ఐరన్ మ్యాన్ మావా. అవును కదా, నిన్ను చంపేశాడు ఐరన్ మ్యాన్. ఏమో బాబా నాకు కూడా తెలుసలేదు, నువ్వే చెప్పాలి, నా శరీరం నాకు కావాలి బాబా. సించాన్ కంగారు పడకు సించాన్, నేనున్నాను కదా, నేనున్నది ఎందుకు చెప్పు, నేనున్నాను కదా, నీ శరీరం నీకు కావాలంటే నువ్వు ఒక పని చేయాలి బాబా. చెప్పు బాబా చెప్పు, ఇలా సెంటర్స్ లో ఏదైనా గానీ నేను చేస్తాను బాబా, నా శరీరం నాకు కావాలి. అది ఏంటిదంటే సించాన్, నువ్వు ఈ వీడియోని అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, తర్వాత నేను చెప్తాను అది ఏంటిదో. మావా అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మావా, మావా నా ముఖం చూపించి మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అడగదామన్నా గానీ నా ముఖమే నాకు కనబడతలేదు సబ్స్క్రైబర్స్, ఓకేనా. మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా బాబా, నేను అడిగేశాను బాబా చెప్పు బాబా ఏంటిదో. సరే నువ్వు చెప్పేశావు కదా, మినిమం అయితే ఒక 30 కామెంట్స్ అయితే ఉండాలి. సరే బాబా సరే సరే, మన వాళ్ళు అయితే చేసేస్తారు బాబా, చెప్పు బాబా ఏంటిది అది. మరి ముందే చెప్తున్నా, ఒకవేళ 30 కామెంట్స్ అన్న చేయకపోయారు అనుకో, మళ్ళా ఆ పవర్ పనిచేయదు మరి బాబా. చేస్తారు బాబా, మావా అందరైతే 30 కామెంట్లు పెట్టండి బాబా, ఏదో ఒకటి సింఛాన్ని కాపాడు, సింఛాన్ తోపు, ఏదో ఏదో ఒకటి పెట్టండి మావా. బాబా పెడతారు బాబా పెడతారు, నువ్వు చెప్పు బాబా ఏంటిది అది. సింఛాన్ అదేంటిదో నేను చెప్పే ముందు నీకు ఇంకొకటి చెప్పాలి. ఏంటిది బాబా చెప్పు బాబా. అది ఏంటిదంటే గనక ఐరన్ మ్యాన్ నీ మీదికి రావడానికి కారణము గ్రానీ. నాకు తెలుసు బాబా నాకు తెలుసు, గ్రానీ అని. ఆ గ్రానీ ఐరన్ మ్యాన్ లోపలికి వెళ్ళి నిన్ను చంపడానికి వచ్చింది, నిన్ను వచ్చి నిజంగానే చంపేసి నీ శవాన్ని తన ఇంట్లో తింటుంది. ఏంటి బాబా నా శవాన్ని తింటుందా? అవును అవును, తినడానికి సిద్ధం పెట్టిందన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు గనక నువ్వు గనక అక్కడికి పోకపోయినావు అనుకో, నీ శవము నీకు ఇంకా దొరకదు, ఇంకా నువ్వు జీవితాంతం ఇట్లా నువ్వు ఆత్మ లాగానే లాస్ శాంటోస్ లో తిరుగుతా ఉండాలి. అయ్యో బాబా అలా వద్దు బాబా, అలా వద్దు వద్దు, చెప్పు బాబా ఇప్పుడు ఏం చేయాలి. సరే నేను చెప్తున్నా విను, ఇప్పుడైతే గ్రానీ అయితే తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని రావడానికైతే వెళ్ళింది, ఎందుకంటే నీ శవము లేక లేక దొరికింది కదా, అందరు కలిసి విందు పార్టీ చేసుకుంటారంట. ఏంటి బాబా నా శవంతో పార్టీ చేసుకుంటారా? అవును అవును పార్టీ చేసుకుంటారంట, అందుకే నువ్వేం చేస్తావు అంటే జల్దీ గ్రానీ ఇంటికి అయితే వెళ్ళు, అండర్ గ్రౌండ్ లో అయితే ఒక బ్రీఫ్ కేస్ అయితే ఉంటుంది, ఆ బ్రీఫ్ కేస్ ని ముట్టుకో, ముట్టుకోగానే దాని లోపల నీ శవం అయితే ఉంటుంది, ఆ శవం దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం అయితే చెప్పు, ఈ మంత్రం చెప్పే కల్లా నీ ఆత్మ నీ శవంలోకి వెళ్ళిపోతుంది. ఏంటి బాబా అవునా? అవును అవును, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మంత్రం చెప్పు, మళ్ళా ఇది మీ సబ్స్క్రైబర్స్ కూడా వినద్దు, ఎవరు కూడా వినద్దు, నా దగ్గరికి రా నీ చెవులో చెప్తా. సరే బాబా సరే సరే చెప్పు బాబా చెప్పు చెప్పు. ఓకే బాబా ఓకే ఓకే చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్ బాబా, థ్యాంక్ యూ సో మచ్ బాబా. మర్చిపోకు మీ సబ్స్క్రైబర్లు 30 లైక్లు మాత్రం కంపల్సరీగా చేయాలి. సరే బాబా చేస్తారు బాబా. సరే అయితే మరి వెళ్ళు మరి. సరే బాబా వెళ్తున్నా. అమ్మా 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 బాబా నన్ను కాపాడాడు, నన్ను కాపాడాడు, జల్లి 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 గ్రానీ ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి అండర్ గ్రౌండ్ లో ఉన్న బ్రీఫ్ కేస్ లోపల నా బాడీ ఉందంట, ఆ బాడీని నేను ముట్టుకొని మంత్రం చెప్తే నేను దాంట్లోకి వెళ్ళిపోతానంట. జల్లి 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 గ్రానీ మళ్ళీ ఇంటికి వచ్చేలోపు జల్దీ వెళ్ళాలిరా మావా, జల్దీ వెళ్ళాలి మావా. మీరైతే అందరూ మర్చిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోయింటే కనుక అందరూ జాయిన్ అయిపోండి మావా, ఓకేనా. ఎలా జాయిన్ అవ్వాలో నేను వీడియో చూపిస్తున్నాను కదా, సేమ్ టు సేమ్ అలానే క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. గ్రానీ ఎంత పని చేసావు, గ్రానీ ఎంత పని చేసావు. వచ్చేసిన 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 మీ ఇంటికి అయితే వచ్చేసిన, నా అన్న శవం ఏడుందో అదే నా బాడీ ఏడుందో వెతకాలి వెతకాలి వెతకాలి. దిగురా దిగురా జిల్ జిల్ దిగు దిగు దిగు, ఎక్కడుంది 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 నా బాడీ, ఎక్కడుంది నా బాడీ, ఎక్కడుంది. కింద అండర్ గ్రౌండ్ ఉందని చెప్పాడు కదా బాబా, జిల్ జిల్లి మనం లోపలికి అయితే పోదాము. అరే ఎక్కడ 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 ఉన్నాయి మెట్లు, ఎక్కడ ఉన్నాయి మెట్లు, ఎక్కడ ఉన్నాయి. వామ్మో గ్రానీ అయితే ఇప్పుడైతే లేదు, ఇంట్లో అయితే గ్రానీ అయితే లేదు, ఎక్కడ ఉన్నాయి అబ్బా మెట్లు. అరే ఈడంగా కాదు ఈడంగా కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచా ఇక్కడ నుంచా ఇక్కడ ఎక్కడ 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 అమ్మ కనిపించింది కనిపించింది. ఈ మెట్లు కాదు 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 మెట్లు కాదు, మనకు కావాల్సింది అండర్ గ్రౌండ్ మావా, అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ ఎటు ఇటు ఎటు నుంచి ఉంటుంది ఎటు నుంచి ఉంటుంది.
అరే వంటగది నుంచి ఉంటది కదా అండర్ గ్రౌండ్, వంటగది వంటగది ఏడుంది, వంటగది 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 ఏడుంది మావ, వంటగది ఆ ఏడుంది ఏడుంది వంటగది 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 లోపల నుంచి ఆ ఇదే 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 మావ ఇదే 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 మామ వచ్చేసిన 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 అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ వచ్చేసా 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 ఎక్కడుంది 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 ఆ కనిపించేసింది కనిపించేసింది అరే నా శవం మీద అరే కనిపించేసింది ఇక్కడనే ఉంది ఇక్కడనే ఉంది కానీ ఇదేంట్రా మెరుస్తుంది ఏంట్రా అయ్యో మెరుస్తుంది ఏంటి నాకు బాబా చెప్పలేడు కదా మెరుస్తుందని కానీ ఇక్కడ మెరుస్తుంది ఏంటి అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అవును దాని మన మన బాడీని ముట్టుకొని మంత్రం అయితే చెప్పాలంట కదా చెప్పగానే మనది వచ్చేస్తుంది అని చెప్పాడు కదా మన బాబా అయితే ఓకే ఓకే అయ్యో మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాడు 30 కామెంట్స్ ఉండాలని చెప్పాడు కదా మావ 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 నా ఫేస్ చూసి మీకు చెప్దామన్నా గానీ నా ఫేస్ ఎక్కడ ఉందో కూడా నాకు కనబడతలేదు మావ మావ అందరైతే దయచేసి అందరైతే ఒక 30 కామెంట్స్ అయితే చేయండి మావ 30 కామెంట్స్ అయితే చేయండి నేను వెళ్ళి నా శవం లోపలికి వెళ్ళిపోతాను నేను ప్లీజ్ అందరూ ఒక 30 కామెంట్స్ అయితే చేసేయండి సరేనా నేను వెళ్తున్నాను నేను వెళ్తున్నాను శవం దగ్గరికి వెళ్తున్నాను అదే నా బాడీ ముట్టుకున్నాను ఇక మంత్రం చెప్పేస్తున్నాను శవం లోపలికి ఆ చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా చెప్పేశాను మావ అమ్మ వచ్చేసానా అమ్మయ్య మా అమ్మయ్య మా వచ్చేసాను వచ్చేసాను అమ్మ అమ్మయ్య మా మొత్తానికి వచ్చేసాను మావ వచ్చేసాను అమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ మావ థ్యాంక్ యూ సో మచ్ మీరందరు కనుక కామెంట్ చేయకపోయింటే నేను అసలు వచ్చేవాడిని కాదు అమ్మా మనమైతే జల్లెళ్ళు అయితే గ్రానీ హౌస్ నుంచి అయితే బయట అయితే పడాలి జల్లెళ్ళి జల్లి బయట పడాలి అయ్యో దారి 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 ఏడంగా ఏడంగా ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇది ఓపెనా ఇది ఓపెనా అయ్యా కాదే ఇది కాదే ఏడంగా 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 ఇది ఇది ఓపెనా ఓపెనే కదా వచ్చేసాను రా మావ వచ్చేసాను ఇక ఎండని జంపి నుంచి ఇక్కడ ఉండదు ఇంటి కాడ ఉండదు అమ్మో గ్రాడీ ఏ టైం రావచ్చు వచ్చి నన్ను మళ్ళా తింటది రా బాబాయ్ నా ఇంట మళ్ళా పడుతుంది ఐరన్ మ్యాన్ మళ్ళా మళ్ళా పంపిస్తుంది అమ్మాయి కొంచెం నేను ఇంటికి జంప్ ఇంకా మావ ఎంతో మంది అయితే నాకైతే సపోర్ట్ అయితే చేశారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ మావ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి నేను ఇక పీజే మావ ఇంటికి అయితే వెళ్తున్నాను మళ్ళా మనం ఇంకొక వీడియోలో కలుద్దాము బాయ్ మావ అందరికి గైస్ ఇక్కడతో వీడియోని అయితే నేనైతే ఎండ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు పీజే ఇంటికి అయితే వెళ్ళాడు కదా మన చించాన్ వెళ్ళిన తర్వాత పీజే అని వచ్చి గ్రానీని ఏమైనా చేశారా లేదా అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను అది కూడా మీరైతే ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేసి పార్ట్ 2 అని కామెంట్ చేసిన తర్వాత నేనైతే వీడియోని అయితే అప్లోడ్ అయితే చేస్తాను మావా ఓకేనా అలానే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలానే మన ఛానల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి బాయ్ మావా మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం.